వెల్కమ్ టు టీవీ 45. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. గద్దర్ అంతిమ యాత్ర సాగుతున్న నేపథ్యంలో వేలాది మందిగా అభిమానులు, బంధువులు, ఉద్యమకారులు, గాయకులు, నాయకులు, యువత తరలి వెళ్తున్నారు. ఆయన్ని కడసారి చూసి పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గద్దర్ అంతిమ యాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు సాగుతున్న నేపథ్యంలో వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గద్దర్ అంతిమ యాత్రపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే ఈ విషయంలో పోలీసులు భారీ స్థాయిలో నిఘా పెట్టడానికి కొన్ని కారణాలు తెరపైకి వస్తున్నాయి. గద్దర్ అంత్యక్రియల సందర్భంగా మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతిమ యాత్రపై పోలీసులు నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ఇందుకోసం సీసీ కెమెరా, మౌంటెడ్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చేటటువంటి వ్యక్తుల కదలికలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. గద్దర్తో ఉద్యమంలో కలిసి పనిచేసిన చాలా మందిపై కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో కొంతమంది జైలుకు వెళ్లి రాగా మరికొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు. అలాంటి వారిలో చాలా మంది ఆయనను కడసారి చూసేందుకు అంతిమ యాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టారని తెలుస్తుంది. సుమారు 12 కిలోమీటర్ల మేర సాగే అంతిమ యాత్రలో వ్యక్తుల కదలికలను గమనిస్తున్నారు పోలీసులు. ఇక మొఫ్టీలో ఉన్న పోలీసులు సైతం గద్దర్ అంతిమ యాత్ర సాధారణ జనంతో కలియక తిరుగుతూ నక్సలెట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. గద్దర్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, ప్రముఖులు, సినీ గేయ రచయితలు, కళాకారుల సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని స్మరించుకుంటున్నారు.